ప్రపంచంలో ఏ జీవి చేయలేనిది ఒక నాగుపాము మాత్రమే అలా చేస్తుందట. హిందూ పురాణాలలో నాగుపాముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమశివుడు తన మెడలో నాగుపామును ధరించగా శ్రీ మహావిష్ణువు సర్పరాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషునిపై పవలిస్తాడు. ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు భక్తులు నాగుపాముని పూజించి వారి భక్తిని చాటుకుంటారు. అయితే నాగుపాము గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు అనేవి ఉన్నాయి. మరి ఆ విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నాగుపాములకు కళ్ళు కనిపించవనే అపోహ ఒకటి ఉంది. కానీ వాటికి పగలే కాదు, రాత్రిపూట కూడా కళ్ళు చాలా చక్కగా కనిపిస్తాయి. దానికి తోడు వాటికి అద్భుతమైన గ్రహణ శక్తి కూడా ఉంటుంది. అంటే వివిధ వాసనలు బట్టి కూడా పరిసరాల్లో ఏమున్నాయో అవి క్షణాల్లో తెలుసుకోగలవు అని చెబుతున్నారు. అంతేగాక ఉష్ణోగ్రతల్లోని తేడాలను కూడా నాగుపాములు స్పష్టంగా గుర్తించగలుగుతాయి. వీటన్నిటి ఆధారంగా నాగుపాములు రాత్రి వేళల్లో తమ ఆహారాన్ని సమర్థవంతంగా వేటాడతాయని అంటున్నారు. ఇక ఈ ప్రపంచంలో తమ గుడ్ల కోసం ఒక గూడుని కట్టే ఏకైక పాములు నాగుపాములే అని తేల్చారు. నాగుపాములు ఏప్రిల్ జూలై నెలల మధ్య గుడ్లు పెడతాయి. ఆడపాములు 12 నుండి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి. ఇంకా అవి 48 నుండి 69 రోజులలో పొదగబడతాయని, అప్పుడే పుట్టిన పిల్లలు పాములు 8 నుండి 12 అంగుళాల వరకు ఉంటాయంటున్నారు. ఇక అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిగా పనిచేసే విషపు గ్రంథులు ఉంటాయని చెబుతున్నారు. ఇంకా శత్రు జీవులపైన గాని లేదా తాము వేటాడదలుచుకున్న జీవులపై గాని విషాన్ని ఉమ్మగలిగే జీవుల్లో ఆ పనిని ఖచ్చితంగా చేయగలిగేవి కూడా నాగుపాములే అని చెబుతున్నారు. ఇవి తమ పొడవులో సగం దూరం దాకా సరిగ్గా తాము ఎక్కడ విషాన్ని ఉమ్మాలనుకుంటున్నాయో అక్కడే పడేలా దాన్ని వదులుతాయి. అంతేకాకుండా నాగుపాములు ఒక్క విడతలో వదిలిపెట్టే విషం ఒక ఏనుగును కూడా చంపగలిగేంత శక్తివంతంగా ఉంటుంది. ఇక నాగుపాములు 20 సంవత్సరాలకు పైగా జీవించగలవని కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.